ఇప్పుడు నువ్వున్న స్థితిలో బిడ్డని ప్రసవించినా పెంచగలిగే శక్తి నీకు లేదు. ఒకవేళ బిడ్డని పెంచడం నీకు తలకమించిన భారం అవుతుంది అనుకుంటే, నాకు తెలిసిన బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా నీ బిడ్డను పెంచుకోవడానికి రాదమ్మా. ఏటమ్మా ఒక్కరే కూకొని ఆలోచిస్తున్నారు? ఎందా ఏడు ఏడు శనక్కాయలు ఇప్పుడే రోడ్డు మీద ఊపెత్తే కొని తెచ్చినాను. ఎందమ్మా సుబ్బులు, నిన్ను మాట్లాడగనా? అడగనా ఏటమ్మా, ఆడరేసేయండి, చిటికలో చేసి పారేస్తాను. సుబ్బులు, బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మీ గాంధీని మాకిచ్చేయి, మేము పెంచుకుంటాం, బాగా చదివించి గొప్పవాణ్ణి చేస్తామంటే నువ్వు ఇచ్చేస్తావా? ఏట్రాదమ్మా మాటలు, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని ఏ తల్లిన ప్యానం పోయినా ఇచ్చేస్తదేటి? మరి నీ దగ్గర వాణ్ణి చదివించడానికి, ప్రయోజకుణ్ణి చేయడానికి సరిపోయేంత డబ్బు లేదు కదా. లేకపోతే ఏటవుతుంది? చదివించి గొప్పవాణ్ణి చేయలేకపోతే మా దగ్గర ఇట్టుకుంటాం. చూడరాదమ్మా, మనిషి బతకడానికి సవా నచ్చ మార్గాలున్నాయి, కానీ కడుపు పండడానికి అదృష్టం అదృష్టం ఉండాలా, అదొక్కటే మార్గం. అమ్మో ఎంత మాట అడిగిస్తున్నారు! నా గాంధీని నిలువెత్తి బంగారం వేసినా నానెవరికి ఇవ్వనమ్మా. మా గాంధీ గారు నొగ్గి నేను మా భార్య ఒక్క క్షణం కూడా బతకలేము. పేగు బంధాన్ని మించిన బంధు ఈ ప్రపంచంలోనే లేదమ్మా. రాదమ్మా, నువ్వు తప్పుగా అనుకోరంటే నన్ను మాట అడగనేటి. అడుగు సుబ్బులు. ఎప్పుడూ లేనిది ఇలా అనిపిస్తున్న అడిగిస్తున్నారేటి? ఎవరైనా గాని పొట్టపోయి నీ బిడ్డని వాళ్ళకెమ్మని మిమ్మల్ని అడిగిస్తున్నారేటి? అది అసలు ఇదిగో రాదమ్మా, అసలు లేదు కొసరం లేదు గాని ప్యానం పోయిన ఇవ్వబాక, లేని వాళ్ళకే కావాలని అడుగుతారు. ఇంత చిన్న శనక్కాయే గట్టిగా కొట్టి నాయితే గాని గింద బయటికి రాదు. అలాంటిది తొమ్మిది నెల్లపాటు పేగును పెనేసుకొని బిడ్డని ఎన్ని నొప్పులు పడితే, ఎంత రక్తం ధారపోస్తే, చివరికి ప్యానాలు తెగించి బొడ్డు పేగు తెంచితే గాని బిడ్డ బయటికి రాదు. మరి ప్యానాలు పోసిన ఏ తల్లైనా ఆ బిడ్డ కోసం ప్యానాలైనా ఇస్తుంది, కానీ డబ్బు లేదని బిడ్డని చెత్తదా ఏటి? చెట్టు కాయ బరువా, తలకి బిడ్డ బరువా? రాదమ్మా ఇంకో మాట అడగనా తల్లి, సనువు కొద్దీ అడుగుతున్నాను, ఏటి అనుకోబాక. ఆ గోపిబాబుని చూస్తే నీకేటి అనిపిస్తుంది? దేవుణ్ణి చూసినట్టు అనిపిస్తుంది. అలా అయితే గోపిబాబుని పెళ్లి చేసుకోవడానికి నీకేటి ఇబ్బంది? ఏట్రాదమ్మా ఆ నవ్వుకు అర్థమేంటి? దేవుణ్ణి ఆరాధిస్తారు, పెళ్లి చేసుకోరు. మలేషియా వెళ్ళొచ్చినప్పటి నుంచి హుషారు ఎక్కువైనట్టుంది. యా రాక్ డాన్స్ చేయాలనిపిస్తుంది, జుయ్యమని రాకెట్ మీద ఆకాశంలో రౌండ్లు కొట్టాలనిపిస్తుంది. ఎందుకో? ఎందుకండి మై డియర్, మొన్నటి కాంట్రాక్ట్లో మనకి రాబోయే లాభం ఎంత తెలుసా? 1.5 crore. నిజంగా? యా యా యా, అందుకే ఈ హుషారు. గొప్పే కాదా మరి ఈ ఆనంద్ పూర్తిగా మారిపోయిన వేళా విశేషము, ఈ సంధ్యాదేవి నా వెనకే ఉంది అనే నమ్మకం కలిగించిన ఆనందమో, 1 by 1 విజయాలు అలా 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 వచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయి.
ఐఎమ్ ఫ్లయింగ్ ఆన్ క్లౌడ్ నైన్ యు నో ఇక చాలు బయలుదేరండి ఓకే కాకపోతే నీ అందమైన చేతులతో ఈ టై కడితే బయలుదేరతాను ఏ టై కట్టుకోవడం కూడా మర్చిపోతున్నారా నువ్వు ఎదురుగా ఉంటే ఏదైనా మర్చిపోతాను నన్ను నేనే మర్చిపోతున్నాను ప్లీజ్ ఇప్పుడు ముడి గట్టిగా పడింది మీకు మధ్య అల్లరి బాగా ఎక్కువైంది ఎందుకో తెలుసా నీ సావాసం వల్లే నేనా నేనేం చేశాను ఏం చేసావా టూర్లో ఉన్నని రోజులు ప్రతి క్షణం గుర్తొచ్చి పిచ్చెక్కించావు నిజంరా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదనిపిస్తోంది వన్ వీక్ కాదు వన్ డే కూడా అందుకే నువ్వు లేకుండా ఒంటరిగా ఇంకెప్పుడు టూర్లకి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను ఇలా అయితే బిజినెస్ చేసినట్టే బిజినెస్ గిజినెస్ మారోగోలి సంపాదించింది చాలు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను యో 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 అని పాడుకుంటూ హౌ ఇస్ ఇట్ సరే పదండి ఎవరు సంధ్య ఏం బాబు బాగున్నావా ఓ మీరా ఎలా ఉన్నారు రండి మాకేం బాబు మేం బాగానే ఉన్నాం మీరు బాగానే ఉన్నట్టున్నారు చాలా బాగున్నాం ఏంటి ఏదైనా పని మీద వచ్చారా అబ్బే పెద్ద పనేం లేదు ఏదో చూడాలనిపించింది వెంటనే వచ్చేసాం సంధ్య వాళ్ళ కాఫీ కలిపివు ఏదో అడగాలన్నావుగా అడుగు మీరే అడగండి మీరు చూసారుగా ఏంటి ఏదైనా అడగాలనుకుంటున్నారా ఆహా పెద్ద విషయం ఏం కాదు చిన్న సందేహం అంతే 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 సందేహం దేని గురించి అదే సందేహం అంటే సందేహం కాదనుకో చిన్న సంశయం అంతే ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా అడగండి ఏం లేదు బాబు నేను ఇది కలిసి మొన్న శ్రీశైలం వెళ్ళాం దేవుణ్ణి దర్శించుకుని వస్తుంటే అక్కడ సంధ్య కనిపించింది సంధ్య పక్కనేమో నీకు బదులుగా ఎవరో కనిపించారు అవునా కాదా అని ఆలోచించేలోగా సంధ్య అతను కలిసి ఆటో ఎక్కేశారు ఒకవేళ నువ్వు కూడా వచ్చుంటే కనిపిస్తావు కదా దైవ సన్నిధిలో పలకరిద్దాం అనుకున్నావు అవును ఆ రోజు నువ్వు కనిపించలేదేం బాబు మీ ఆవిడ మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతే అసలు సంగతి ఏంటా కనుక్కుందామని సంధ్యని మీరు చూసింది శ్రీశైలంలోనేనా శ్రీశైలంలోనే గుడి దారిలో కనిపించింది ఇదేనా మీ సందేహం సంశయం ఇంకేమైనా ఉన్నాయా అంటే అంటే సంధ్య ఏం చేస్తోందో ఎక్కడికి వెళ్తోందో నాకు తెలియదని అనుకుంటున్నారా మా ఉద్దేశం మీ ఉద్దేశం ఏమిటో నాకు అనవసరం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలతో మనుషుల మధ్య అగాధాలు సృష్టించాలని చూడకండి సంధ్యని శ్రీశైలంలోనేగా చూశారు నేనే పంపించాను నాకు చెప్పే వెళ్ళి ఓ ఫ్రెండ్ పెళ్ళికి చాలా
మరి సంధ్యతో మీరు చూసిన అతను ఎవరనేగా? అతను సంధ్య స్నేహితురాలి అన్నయ్య. సంధ్యని దగ్గరుండి గుడికి తీసుకెళ్లాడు. చాలా, ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలా? చూడండి, ఒకప్పటి నా అత్తామామలుగా మీ మీదున్న అభిమానం గౌరవం పోకూడదు అనుకుంటే ఇంకెప్పుడు ఇలాంటి చాడీలు చెప్పకండి. వస్తే బంధువులారండి, అంతేకాని బంధాలను తెంచేసే రాబందులా కాదు. సరే, ఏదో అల్లుడివి కదా అని కళ్ళారా చూసింది నీ చెవిన వేసుకోదామని వచ్చాం. అన్నీ నీకు తెలిసే జరుగుతుంటే ఇంకా మేం చెప్పేదేముంది? వస్తాం. మంచిది. పదా. వాళ్ళలా అడిగేసరికి భయపడ్డావు కదూ, వాళ్ళలాగే నేను నిన్ను అనుమానిస్తాననుకున్నావు కదూ. మీ ఫ్రెండ్ పెళ్లి వైజాగ్లో అని చెప్పావు, మరి శ్రీశైలం ఎప్పుడు వెళ్ళావు? సంధ్య, నీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసు, చెప్పు. ఎవరది? అతను. ఎవరితోనో కలిసి గుడికి వెళ్ళావు అంటే తప్పకుండా నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. చెప్పు, ఎవరు? ఛాయ వాళ్ళ తాలూక లేక పెళ్లి కూతురు బంధువా? కజిన్, నా ఫ్రెండ్కి. మరి ఫ్రెండ్ కజిన్తోనే వెళ్ళావు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అది సరే, వైజాగ్ నుంచి శ్రీశైలం ఎందుకు వచ్చావు? అది వైజాగ్లో పెళ్ళయ్యాక మా ఫ్రెండు వాళ్ళ ఆయన శ్రీశైలం దర్శించుకుంటామని మొక్కున్నారట. తోడుగా నన్ను రమ్మని బలవంతం చేస్తే ఎటు మీరు ఊర్లో లేరు కదా అని. పనిలో పనిగా వైజాగ్తో పాటు శ్రీశైలం కూడా దర్శించుకున్నావు అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేరే ఆటోలో వెళ్ళిపోతే వాళ్ళ మధ్య కూర్చోటం బాగుండదు కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్ కజిన్ కలిసి ఆటోలో వెళ్తూ వాళ్ళకి కనిపించారనమాట. ఈ మాత్రం దానికి ఇంత భయపడ్డం దేనికి? ఎవరో మగాడితో కలిసి అది గుడి నుంచి ఆటోలో వెళ్ళావని వినగానే తప్పుగా ఊహిస్తాననుకున్నావా? చాలామంది మగాళ్ళలాగే అనుమానిస్తాననుకున్నావా? పిచ్చి సంధ్య, నువ్వేంటో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అవమానించుకోవటమే. వీళ్ళే కాదు, ఈ లోకం మొత్తం చెప్పినా నేను నమ్మను కాక నమ్మను. ఎందుకంటే నా సంధ్య నిప్పు, ఏ తప్పు చేయదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు. పిచ్చి సంధ్య, ఐ లవ్ యూ రా. ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి. మీ మెయిల్ ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఇంజనీరింగ్ చదివాను, కావాలంటే నా సర్టిఫికెట్స్ చూడండి. నాకు ఇంజనీర్లు ఎందుకయ్యా? మాది కాయర్ బిజినెస్, అంటే కొబ్బరి పీచుతో రకరకాల వస్తువులు తయారు చేసి అమ్మే వ్యాపారం. నాకు కావాల్సింది కొబ్బరి పీచు క్వాలిటీని గుర్తుపట్టగల సూపర్వైజరే గాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదయ్యా. వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ సార్, నా క్వాలిఫికేషన్ మీ ఉద్యోగానికి పనికిరాకపోతే మీ ఉద్యోగానికి కావాల్సిన అర్హత నేను సంపాదించుకుంటాను సార్. డే నైట్ కష్టపడి నేర్చుకుంటాను సార్. ఏంటి నేర్చుకుంటావా? అంటే నేను వ్యాపారం చేయడం మానేసి నీకు కొబ్బరి పీచు గుర్తించడంలో మెలకువలు నేర్పించాలా? అసలు నీకు పీచు అనేది ఎన్ని రకాల చెట్ల నుంచి దొరుకుతుందో తెలుసా నీకు? పోని, పీచు, నారా, ఈ రెండు పదాలకి తేడా అయినా తెలుసా? పెద్ద నేర్చుకుంటాడంటే నేర్చుకుంటాడు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయక వెళ్ళవయ్యా. వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలోనైనా నీకు తగ్గ ఉద్యోగం వెతుక్కోపో. నమస్తే మేనేజర్ గారు.
రావయ్య సత్యం రా. ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. బిజీనా పోడా, ఏం పర్లేదురా. ఇదిగో ఈ కుర్రాడు ఇందాకటి నుంచి నా ప్రాణాలు తీస్తున్నాడు. అదే మన కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్ కావాలని పేపర్లో ప్రకటించాం కదా, అది చూసి వచ్చాడంట. ప్లీజ్ సార్ అంటూ తన కష్టాలన్నీ చెప్తూ నన్ను చంపుకు తింటున్నాడు. అరే, శ్రీలంక నుంచి శరణార్థులు మన దేశం మీదకి వచ్చి పడ్డట్టు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఉద్యోగాలు ఊడిపోయి మన మీద వచ్చి పడ్డారేంటయ్యా. ఏం చేస్తాం, పాపం ఎవరి కష్టాలు వాళ్ళవి. నిజమేనయ్యా, కాదన్ను. కానీ కొబ్బరి పిందంటే ఏంటి, మొవ్వంటే ఏంటి అని వీళ్ళకి నేర్పిస్తూ కూర్చుంటే మా వ్యాపారం గాల్లో కొట్టుకుపోదు. ఇంకా కూర్చున్నావేంటయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళి ఏ కాల్ సెంటర్లోనో చేయి సెంటర్లోనో ట్రై చేసుకోపో. అంతేగా నా బుర్ర తినకయ్యా. చెప్పేది నీకే, వెళ్ళవయ్యా, వెళ్ళు. చచ్చా, పొద్దున్నే నా మూడంతా పాడు చేశాడు. ఆ సత్యం, నువ్వు సప్లై చేస్తున్న కాయర్ మెటీరియల్ చాలా బాగుందయ్యా. ఆ మెటీరియల్తో చేసిన కుషన్స్ కి మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చిందయ్యా. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో సత్యం, క్రిందటి నెల నువ్వు సప్లై చేసిన మెటీరియల్కి నీకు ఇవ్వాల్సిన మొత్తం అమౌంట్. మేనేజర్ గారు, మీరిస్తున్న ప్రోత్సాహం వల్లే నేను ఇప్పుడిప్పుడే వ్యాపారంలో నిలదొక్కుంటున్నాను. మీ మెయిల్ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇదిగో సత్యం, ఒక మాట గుర్తుంచుకో, బిజినెస్లో మెయిళ్ళు కృతజ్ఞతలంటూ ఏమీ ఉండవు. నువ్వు నాణ్యమైన మెటీరియల్ని సప్లై చేస్తున్నావు, నేను నీ మీదున్న నమ్మకంతో ఆర్డర్లు ఇస్తున్నాను. అంతే, ఈ నమ్మకాన్ని నువ్వు ఇలాగే నిలబెట్టుకున్నంతకాలం నీ బిజినెస్కు డోకా ఉండదు, నా బిజినెస్కు డోకా ఉండదు. తప్పకుండా సార్, మీరు చెప్పిన ఈ సూత్రాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. వస్తాను సార్. మంచి. ఇంట్లో అంత ఇబ్బందిగా ఉందా? అని నేను మీతో చెప్పలేదే. చెప్పకపోతేనే తెలిసిందిగా. థ్యాంక్స్. ఎవరు జాలి చూపించాల్సిన స్థితిలో నేను లేను. గోపి, రాత ఎలా ఉంది? అర్ధాకలితో ఉన్న అభిమానంగానే బ్రతుకుతుంది. ఇందులో ఉన్న పడి చావు అనేవాళ్ళు లేకపోవడంతో ఆనందంగానే గడుపుతుంది. గోపి, ఏదైనా సహాయం కావాలంటే. థ్యాంక్స్. ఆ దేవుడి దయవల్ల నాకు ఇంకా అడుక్కునే దుస్థితి పట్టలేదు. కనీసం రాధ కోసమైనా. అవసరం లేదు. ఈ గోపి బ్రతకుండగా ఇంకొకళ్ళ ముందు చేయి చాచే అవసరం రాధకి రాదు, రానివ్వను. గోపి, కనీసం ఇంటి దాకైనా లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్. కన్న తండ్రినే కాదని నా కాళ్ళ మీద నిలబడి బ్రతకాలనుకుంటున్నవాడిని. ఎవరి సపోర్టు నాకు అవసరం లేదు. నా కాళ్ళల్లో నడిచే సత్తా ఉంది, నా గుండెల్లో తలెత్తుకుని బ్రతకగలన్న నమ్మకం ఉంది, నన్ను నమ్ముకున్న వాళ్ళని బ్రతికించుకోగల దమ్ము ఉంది. చిట్టి తల్లి, నువ్వు బంగారు తల్లివట. మన ఇద్దరం ఈ బొమ్మలతో ఆడుకుందాం. ఏమ్మా ఆకలేస్తుందా? తొందరగా వండి పెడతాను, సరేనా? ఈ గిన్నెలోనేమో అన్నం వండుకుందాం, ఈ గిన్నెలో పప్పు వండుకుందాం, ఈ చిట్టి గిన్నెలోనేమో నీకు ఇష్టం కదా తీయటి పాయసం వండుకుందాం, సరేనా? నాకు తెలుసు నువ్వు సరే అంటావని. ఇప్పుడేమో ఆమె పొయ్యి మీద పెడదాం, మరేమో పప్పు పొయ్యి మీద పెడదాం. ఇది ఉడికేలోపు మన ఇద్దరు బొమ్మలతో ఆడుకుందామా?
ఆకులేసిందా బుజ్జిపండుకి? 5 నిమిషాల్లో అయిపోతుందమ్మా. ఇదిగో చెడు కుక్కపిల్ల, చెడు 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 చెడు. హే, ఓకేనా? ఇప్పుడు చిలక తాడుకుందామే. చూడు చూడు చూడు, ముక్కు కరికేస్తుంది కరికేస్తుంది. హే, ఇప్పుడు ఆమె అయిపోయిందమ్మా, చూద్దామా? అబ్బా చూడు, చేయి కాలింది మమ్మీకి. చూడు మమ్మీకి చేయి కాలిందంటే మాట్లాడవేంటమ్మా? ఏంటి ఫీల్ అవుతున్నావా? ఏం కాదులే, సరేనా? నీకిప్పుడు అన్నం పెడతాను. ఇదిగో టెడ్డీ, అన్నం రెడీ. ఏంటి తినవా, అలిగావా? ఎందుకమ్మా? ఓ, పాట పాడి తినిపించాలి కదూ. సరే, ఆకేసి బువ్వేసి పప్పేసి నెయ్యేసి, నీకో ముద్ద నాకో ముద్ద, నీకో ముద్ద నాకో ముద్ద, నీకో ముద్ద నాకో ముద్ద, నీకో ముద్ద. మీ వల్లే, అంతా మీ వల్లే. తీసుకురండి, వెళ్ళిన టెడ్డీ తీసుకురండి. నిన్న కార్లో వెళ్తుంటే రోడ్డు మీద ఆనంద్ అత్త మామూలు కనిపించారు.